వాడవు, నీ నోటి వాక్కు చేత సర్వము సృష్టించిన సృష్టికర్తవు. అందరి బట్టి దేవానికి స్తోత్రములు. ఇలాగూ నీ అపారమైన కనికరము చెప్పిన యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభు అని నా నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులను యేసుక్రీస్తు వారు లేఖ విశ్వాసము దేవాన్ని ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఆ నోటి సాక్ష్యములను హృదయ విశ్వాసములను నీవు నాకు అనుగ్రహించిన మహాగుపరక్షణ దైవికమైన నీతిని యేసుక్రీస్తు నీవు నాకు అనుగ్రహించిన తలకి దేవానికి స్తోత్రము తండ్రి. హౌస్ ఆఫ్ ప్రేయర్ ఈసెల్లో తండ్రి ఈ యొక్క సంగమకు శిరస్సైన దేవానికి స్తోత్రములు. నీ యొక్క శరీరంలో ప్రభు నన్ను కూడా ఒక అవయముగా చేసి ఈ యొక్క ఘనమైన నీ యొక్క నీవు సెలవుని వాకు ఎడతెగక ప్రార్థించుడి అని మాటను బట్టి నీకు స్తోత్రములు. విసుగక ప్రార్థించుడని సెలవుచిన మాటను బట్టి నీకు స్తోత్రము. సంగము అత్యాసక్తితో ప్రార్థించాలని నీవు సంగముడిలో వాంచ కొరకే ఆశ కొరకే నీ చిత్తము కొరకే నీకు హృదయపూర్వకంగా వందనములు. అందుకొరకు తండ్రి యొక్క ప్రార్థన సహవాసంలో నన్ను కూడా యేసుక్రీస్తులో పాలి భాగస్సులుగా చేసి సంగముతో కలిసి అత్యాసక్తితో భారంతో విశ్వాసంతో ప్రార్థించటకు చూసిన మహాకనిక్రమ కొరకే నీ కృప కొరకే హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఇలాగ తండ్రి హౌస్ ఆఫ్ ప్రేయర్లో తండ్రి మీ ప్రజలకు మీ యొక్క యేసుక్రీస్తు నామమున సంఘంతో కలిసి ప్రార్థించాలని ఆత్మ ద్వారా ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నీ సంఘానికి రావాలో రావద్దని ఏ మనస్సులో ఉంటారో తండ్రి నీ ఆత్మ చేత బలవంతం పరిచి నీ ఆలయం మీరు నడిపించవలసిందిగా ప్రభు ప్రార్థిస్తున్నాం. నీ ప్రజల యొక్క సహవాసంలో తండ్రి ఉన్న ఆ పరలోక వాతావరణం మేము అనుభవించినట్లుగా నీ కృప మాకు దయచేయము దేవా. ఇలాగ ఇక్కడ ఇద్దరు ముగ్గురు నామందు కూర్చుంటారు వారి మధ్యలో ఉండే దేవుడు మీరు మా మధ్యలో ఉన్నందులకై నీకు స్తోత్రం. యొక్క అదృశ్యం నాకు కాస్త యొక్క తాకులు మమ్మల్ని ఉంచినందులకై నీ హృదయపూర్వకంగా వందరమని తెలియజేస్తున్నాం. ఎవరైతే మార్గ మధ్యలో ఉంటున్నారు తండ్రి వాళ్ళందరూ కూడా ప్రభా మా మధ్యకు సకాలంలో క్షేమంగా నడిపించవలసిందిగా తండ్రి ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో మేము ఎలాగో ప్రార్థించవలేను నీ వాక్యం ద్వారా పుక్కల్పించబడినట్లుగా కృపను మాకు దయచేయవలసిందిగా తండ్రి ప్రార్థిస్తున్నాం. దేవా ఈ యొక్క పరిచయ కొరకు సంఘము ప్రార్థించగా మా ఆరాధనకు నీవు అనుగ్రహించిన జవాబులు బట్టి నీ హృదయపూర్వకంగా వందనములు మేము తెలియజేస్తున్నాం. ప్రతి పరిచయ యేసుక్రీస్తు నామమును మీరు ఆశీర్వదకరంగా ఉంచినందుకే స్తోత్రం. మేము నమ్ముకున్న దేవుడు జీవముల దేవుడు, జీవముల దేవుని యొక్క సంఘం యొక్క సహవాసంలో నీ జీవనం మేము సమృద్ధిగా అనుభవించినట్టు కృపద ఇచ్చాము. మేము చేసే ప్రార్థన నీ జీవనం మృతమైనదిగా చేకున్నట్టుగా నీ జీవనం సమృద్ధిగా అనుభవిస్తూ మేము ఆ జీవన దగ్గర నుండి వెళ్ళి అనేక మంది మృతమైన వారిని జీవనం నడిపించే సామర్థ్యతను యేసుక్రీస్తు మీరు మాకు అనుగ్రహించినట్లుగా యొక్క పరిచయను యొక్క సహవాసం ఆశీర్వదకరంగా ఉంచినందులకే దేవానికి హృదయపూర్వకంగా వందనం మేము తెలియజేస్తున్నాం. సాతాను అనేక దురాత్మక సమం యేసుక్రీస్తు నామంలో సంఘానికి ఇచ్చిన అధికారం చెప్పడానికి బంధించినందులకే దేవాన్ని హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. సంఘంలో ఎదుగా పాత్ర ద్వారా నిర్వహణ సెలవించిన దేవా నీకు ఎంతో స్తోత్రం తెలియజేస్తున్నాం. సంఘానికి ఆ శక్తిని బట్టి నీకు హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఇలాగూ మేము నీ ప్రజలముగా నీ బిడలముగా నీ ఆత్మ ద్వారా జీవించబడిన ప్రజలముగా జీవింపజేసే బిడలముగా దేవా నీ జీవ వాక్యం ఆధారము చేసుకుంటూ జీవముల మాటను మా నాలుగు మీద ఉంచి ఆ జీవముల ప్రార్థన వాసన కొనసాగటం వలన తండ్రి ప్రతి వారిని వాక్యము చేత ప్రోత్సహించబడి ప్రేరేపించబడి అలాగూ జీవించటకు ఒక స్థిరమైన తీర్మానాలను ప్రజలు నడిపించబడినట్లుగా మాకు సమయాన్ని మా సహవాసులకు ఆశీర్వాదం ఉంచినందులకే దేవాన్ని హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. ఇలాగూ తండ్రి మా పరిచర్ యొక్క ఆది నుండి అంతం వరకు మీరు ఆధిపత్యం వహించినందులకే నీకు స్తోత్రం. నీ దాసులు యేసుపాదం అంకులు కూడా తండ్రి హెబ్రోన్లో ఉంటుండగా తన పరిచర్ అంతా ముగించుకుని క్షేమంగా మమ్మల్ని నడిపించవలసిందిగా తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇలాగూ తన పరిచర్ విషయంలో ఒక ప్రభుని చూపుతున్న మహాప్రభ కొరకు స్తుతిస్తున్నాం. ఇలాగూ తండ్రి మేము పాటల ద్వారా నేను మయపరచబడినట్టు కృపద ఇచ్చాము. మేము పాటల ద్వారా మా ఆత్మీయ ప్రభ సిద్ధపరచబడినట్లుగా ప్రార్థన కొరకు మేము ప్రభ సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయము. అర్థ సహితంగా పాడగలిగినట్లుగా కృపద ఇచ్చాము. మా గొంతులను మా స్వరములకు తర్వాత మీ ఆత్మ ద్వారా మరి తాకినందులకే దేవాన్ని హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తుంది. వాక్యం చదివించి ఆత్మతో స్తుతించడం ఆత్మల్లో స్తుతించడం సహాయం దయచేయవలసిందిగా తండ్రి ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్య ధన సమయం తండ్రి ఎంతో ఆశీర్వదకరంగా ఉంచము. నీకు అంగీకారంగా నీకు మహిమార్థంగా జరిగించబడినట్లుగా నీ కృపడి కృప మాకు మీరు అనుగ్రహించినందులకే నీ హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలోకించినందులకే నీ హృదయపూర్వకంగా స్తుతిస్తూ నీ ప్రజల వానుక తండ్రి మీరు త్వరపడి దండోపదండాలను మీరు తీసుకొస్తున్నందులకే నీకు హృదయపూర్వకంగా వందనం తెలియజేస్తున్నాం. నీ యొక్క పరలోక రాజ్య మహిమను మేము ఇక్కడ దిగి వచ్చి చూసి సంతోషించి ఆత్మ పరోచనమై నేను ఘనంగా ఎక్కించినట్టు మాకు ఇచ్చిన యొక్క సమయం సహవాసం స్తుతిస్తూ యేసు నామ స్తోత్రంతో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమే.
పాఠ సంఖ్య 549వ పాఠం పాఠ సంఖ్య 549వ పాఠం ఆకాశం మహా ఆకాశం 549వ పాఠం ఆకాశ మహాశంభులు Thank you.
Thank you.
పాత పుస్తకాలలో 484వ పాట, కొత్త దానిలో 571వ పాట. వెళ్ళేదము మరి ధైర్యంతో ఉపాసనము. వెళ్ళేదము మరి ధైర్యముతో Thank you.
రాసిన పత్రిక అపోస్తలుల పౌలు 12:2 మొదటి 2 వచనాలు అపోస్తలుల పౌలు రోమీలకు రాసిన పత్రిక 12:2 మొదటి 2 వచనాలు మనం వాక్య భాగమును స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టే సేవ మీకు యుక్తమైనది. 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మరొక భాగం లూకా సువార్త 11:11 లూకా సువార్త 11:11
మొదటి వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. దేవుడు ఈ యొక్క ప్రార్థన కూడిక మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లించి వాక్యధానంలో ప్రవేశిస్తాం. ఆ ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట కృతజ్ఞతాస్తులతో ఇలాగ తండ్రి, మా ప్రార్థన సహవాసము కొరకు నీవు మాకు అనుగ్రహించిన లేఖన భాగముల కొరకే నీకు స్తోత్రములు. నీ వాక్యము ఆత్మయున్నది కాబట్టి నీ వాక్యమును నీ ప్రజలకు నీ ఆత్మ ద్వారా మీరే బయలుపరచవలసిందిగా ప్రభువా ప్రార్థిస్తున్నాము. సంఘము ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించగా ప్రభువా నీ కృపను బట్టి సంఘం యొక్క ప్రార్థన ఆలకించి నీవు నాకు అనుగ్రహించిన నీ ఆత్మాభిషేకము కొరకే స్తోత్రం. నీ వాక్ శక్తి కొరకే నీకు హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్ ద్వారా ప్రోత్సహించబడి ప్రేరేపించబడి అలాగూ మేము జీవించినట్లుగా ఆత్మలో ప్రభువా మా మనసులో ఒక స్థిరమైన తీర్మానమునికి నీ వాక్యం ద్వారా ప్రేరేపించబడినట్లుగా పరిశుద్ధాత్మక ముద్రను మేము కలిగి ఉన్నట్లుగా కృప దయచేయండి. నీ వాక్యము జీవం కలిగినది. నీ వాక్ను మేము విన్నప్పుడు తండ్రి అది మాకు విశ్వాసము కలుగునని మాటను బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యను మేము ధ్యానించుండగా అంతరంగమందు మా విశ్వాసము మమ్మల్ని బలపరచము స్థిరపరచము అలాగూ జీవించటకు పరిశుద్ధాత్మ యొక్క ఒత్తిడి మా అత్యధికంగా దయచేయండి. మా హృదయములను మా చెవులను యేసుక్రీస్తు నామమున మీరు తెరిచినందులకే స్తోత్రములు. నీ వాక్కును మేము సంతోషముతో సాత్వికంతో విశ్వాసంతో మా ఆత్మలో స్వీకరించటకు ఇచ్చిన నీ మహాకనిక్రమ కొరకే స్తోత్రం తెలియజేస్తాం. యేసు నామల స్తోత్రంతో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయమని నేర్పమని ఆయనను అడిగాను. ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు యొక్కకు వచ్చి ఏమని అడుగుచున్నారు? మాకు ప్రార్థన చేయు నేర్పమని అడుగుచుంటున్నారు. యేసుక్రీస్తు వారి శిష్యులు మాకు దయ్యములు వెళ్ళగొట్టడానికి ఎలా వెళ్ళగొట్టాలి అని నేర్పమని అడగటం లేదు. అద్భుత కార్యములు ఎలా చేయాలో నేర్పించమని అడగటం లేదు. కానీ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పమని అడుగుతున్నారు. వారికి ప్రార్థన గురించి కొంతవరకు అవగాహన ఉంది. ఎలా చెప్పవచ్చు అంటే వాళ్ళు చెప్పుచున్న మాటల్లో ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. వారు చేసే ప్రార్థనలు ఈ శిష్యులు కూడా విన్నారు. అదే ప్రార్థనలు వీరు కూడా చేసి ఉన్నారు. కానీ అంతా అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు ముందే యోహాను ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైన లేకపోతే ప్రఖ్యాతి చెందిన ప్రవక్తగా ఉంటున్నాడు అక్కడ యోహాను. అయితే ఆ అంత ప్రఖ్యాతి చెందిన యొక్క దేవుని ప్రవక్త అయినా లేక దేవుని దాసుడైన యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు. వారి శిష్యులు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా విన్నారు. బహుశా వారు కూడా ప్రార్థన చేసి ఉండవచ్చేమో. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనను ఈ శిష్యులు కూడా గమనించినారేమో. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తుతో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ వెళుతున్నారో అక్కడ వీళ్ళు యేసు ప్రభు వారితో వీళ్ళు కూడా వెళ్ళినారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు వారికి ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉండొచ్చేమో. యేసు ప్రభు చేసే ప్రార్థన యోహాను చేసిన ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా అంతరంగంలో వాళ్ళకి కలిగి ఉండవచ్చేమో. ఒకవేళ అట్లా కలిగి ఉండకపోతే లేక యోహాను నేర్పిన ప్రార్థన వారికి ఇంపుగా ఉన్నదైతే యోహాను నేర్పిన ప్రార్థనకు వారికి జవాబు దొరుకుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన నేర్పమని అడగారు.
అడుగుచున్నారు అంటే వారి ప్రార్థన జీవితంలో కూడా వారికి ఒక వృత్తధనము లేకపోతే ప్రార్థన ఎలా చేయాలి మేము నేర్చుకున్నది కాదు కానీ దేవా ప్రభువా నీవు మాకు నేర్పించు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యేసు ప్రభును అడుగుచున్నారు వీరి ఈ ప్రశ్నకు వెనకాల ఉన్న తాత్పర్యము ప్రభు తన ఆత్మద్వారా మనకు బయలుపరిచిన ఏమనగా శిష్యులు యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన జీవితం వలన ప్రభావితమైనారు ఒక వ్యక్తి యొక్క జీవితం ద్వారా ప్రభావితం కాకపోతే ఆ వ్యక్తి దగ్గరకు పోయి ఏమి అడగరు అది మన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడదు అందుకొరకే మన సహవాసులు మనం ఎప్పుడైనా చూస్తే చాలా మంది సేవకులు ఇక్కడ నిల్చున్న వారు ఎవరి గురించి మాట్లాడతారు సోదరు భక్సింగ్ గారి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడుతారు ఆ వ్యక్తి గురించి ఆ దాసుల గురించి వారి యొక్క సాక్ష్యము ద్వారా వారి యొక్క పరిచయం ద్వారా ఆశ్రయించబడ్డారు కాబట్టి ఆయనను గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు అలాగనే శిష్యులు కూడా మాకు ప్రార్థన చేయమని నేర్పమని యేసుక్రీస్తు ప్రభువును అడుగుతున్నారు అంటే ఇంతవరకు వారు చేసిన ప్రార్థన జీవితంలో వారికి బహుశా ఆ యొక్క ఆ జీవము యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తే అద్భుతమైన ఆ ప్రార్థనకు జవాబును వారు చూస్తున్నారు కన్ను లేని వారికి కనులు ఖచ్చినాయి లేకపోతే యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనకు ఈ శిష్యులు జవాబును చూసి ఉంటున్నారు యోహాను చేసిన ప్రార్థనకు అంతగా వారు జవాబు చూసినప్పటికీ ఆత్మ ద్వారా కలిగించే ఆ జీవమును మీరు అనుభవించలేకపోయినారేమో యోహాను నేర్పిన ప్రార్థన వలన అందుకొరకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన జీవితము ద్వారా ప్రభావితమైన ఈ యొక్క శిష్యులు ప్రభువా మాకు ప్రార్థన చేయనేపమని అడిగినాడు ఎందుకు మనము ప్రార్థన చేయమని అడగాలి అంటే ఒకవేళ మనకు అనారోగ్యం ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన మందులు మనకు బాగవ్వకపోతే మన ఆలోచన ఈ డాక్టర్ సరైన మందులు ఇవ్వలేదు మనము వేరే వారిని అడిగి ఇంకా ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నారేమో ఆ డాక్టర్ దగ్గర వెళ్తాం ఆ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గర వెళ్తాం అయితే ఎందుకు వెళ్తామంటే మన యొక్క అనారోగ్యంను బాగవ్వాలి ఒక అంతరంగం అందు మనకు ఒక ఆశ మనం ఆరోగ్యంగా ఉండాలని మనకు ఒక అభిలాష ఆశ ఉంటుంది అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన దేవుని యొక్క జీవము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జీవము పరిశుద్ధాత్మ యొక్క జీవం మనం అనుభవించకపోతే పరిశుద్ధాత్మతో మనం నింపబడకపోతే దేవుని యొక్క వాక్యము వినుచున్నది మన హృదయంలో మనం వసింప చేయడానికి మన ప్రార్థన సహాయము లేకపోతే మన జీవితంలో మనం చేసే ఆ చదివే లేఖన భాగంలో కానీ వినిచిన వాక్యము కానీ మన జీవితంలో నిరర్థకం అయిపోతే మన ప్రార్థన జీవితానికి అర్థము లేదు అందుకొరకు ప్రార్థన ఎలాగో చేయవలెనో ప్రభును శిష్యులు అడుగుచున్నారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన జీవితము ద్వారా ప్రభావితమైన ఈ శిష్యులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ప్రభువా మాకు ప్రార్థన చేయమని అడుగుచున్నారు మనం చదువుకున్న రోమా 12:2 ఇక్కడ మనము చదువుకున్న ఈ 2:12 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగ్గట వలన రూపాంతరము పొందుడి ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట 2:12 చివరి భాగం మీ మనసు మారి నూతన మగ్గట వలన మన యొక్క మనసు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు యోహాను నేర్పించిన ప్రార్థన చేసి ఉండొచ్చేమో వారికి ఆ గ్రహింపును బట్టి కొంతవరకు వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారేమో కానీ వాళ్ళకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన జీవితం బట్టి ప్రభావితమై వారిలో ఏం కలిగింది ఒక నూతనమైన ఆలోచన ఏం పుట్టిందంటే ప్రభువా మేము ఇలాగూ ప్రార్థన చేయాలో నేర్పుము మాకు నేర్పించు ఎలాగూ ప్రార్థన చేయాలి ఇది మనసు నూతన మగుట వలన అనగా యేసుక్రీస్తు ప్రభు మన వాక్యము చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే జీవపు వాక్యం
ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఎవరు జీవపు వాక్యము ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభు జీవపు వాక్యమైనట్లు ఈ జీవపు వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు తన చేసే ప్రతి ప్రార్థనను దేవుని యొక్క మహిమని యొక్క శిష్యులు చూడగలిగినారు కాబట్టి వారు అది చూచి యేసు ప్రభు వారి యొక్క మాటలు విని వారి మనసులో ఏమొచ్చింది మేము మార్పు చెందాలి ఈ ప్రార్థన కాదు ఇలాగూ మేము ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు నేను అలాగూ ప్రార్థన చేయాలి ప్రభు మాకు నేర్పించు నువ్వు ఎలాగూ ప్రార్థన చేస్తున్నావు మాకు నేర్పించు నీ ప్రార్థన మాకు కావాలి అని అంతరంగమందు పరిశుద్ధాత్మ వలన మనకు కూడా ఆ మార్పు మనలో రావాలి మనం వాక్యము వినుచున్నాం ఎందుకొరకు దేవుడు ఈ వాక్యం మనకు అనుగ్రహించినాడు ఎందుకొరకు అనుగ్రహించినాడు ఈ యొక్క లేఖన భాగంలో ఎందుకొరకు ప్రతి పరిచర్యలో అది ప్రార్థన కూడిక కావచ్చు బైబిల్ పఠనమే కావచ్చు ఆరాధన పరిచర్య కావచ్చు మళ్ళా వర్తమానమే కావచ్చు యవనస్తుల కూడిక కావచ్చు సండే స్కూల్ పరిచర్య ఎక్కడ చూసినా మనం ఎందుకు ఈ వాక్యం ధ్యానిస్తాము ఎందుకు ఈ వాక్యం దీన్ని మనకు అనుగ్రహించినాడంటే ఈ వాక్యంలో దేవుని యొక్క జీవం ఉంది ఈ వాక్యము దేవుని యొక్క ఆలోచన ఈ వాక్యము దేవుని యొక్క చిత్తము ఈ వాక్యము దేవుని యొక్క గుణాధిశయము నీవు నేను ఎలా ఉండాలో ఈ లోకంలో దేవుడు నీకు నాకు తన వాక్ ద్వారా మనకు అనుగ్రహించుతున్నాడు అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క జీవము ఇందులో ఉంది నీ వాక్యము ఆత్మై ఉన్నదని పేతురు చెల్లిస్తున్నాడు ఆ మన యోహాను సువార్తలో మనం చూసుకోవచ్చు 6:54-55 వచనంలో అంటున్నాడు అక్కడ నీ వాక్యము ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరని నిజము దేవుని జీవములైన దేవుని కుమారు అని పేతురు సాక్ష్యం ఇచ్చినాడు నీ మాటలు వాక్యము సత్యము ఇంకా ఆత్మయి ఉన్నాయని అంటున్నాడు అంటే మనము చదువుతున్న ఈ యొక్క లేఖన భాగంలో ఏమైనా అంటే జీవము గల దేవుని యొక్క ఆత్మ మనము ధ్యానించినప్పుడు ఈ యొక్క వాక్యము మనలో ఏమి కలగజేస్తుంది మనం చదువుతున్నాం కదా రోమా 10:17 ఆ ఏమని రాయబడింది అక్కడ రోమా 10:17 చదవండి తీసిన వారు రోమా 10:17 కాగా వినట వలన చాలు కాగా వినట వలన విశ్వాసము కలుగును దేని ఏ మాట తదుపరి తర్వాత చదువు వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఏమి కలుగును విశ్వాసము కలుగును అంటే దేవుని యొక్క వాక్యమున జీవము మనము వినుట వలన కేవలం వినుట వలన విశ్వాసము కలుగుతుంది విశ్వాసం కలిగితే సరిపోతుందా కాదు ఇక్కడ విశ్వాసము ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన జీవితము చూసి ఎంత ప్రభావితమైనారంటే నేను అలాగే ప్రార్థన చేయాలి అంటే నేను మనము ఇక్కడ దేవుని వాక్యంను ధ్యానించినప్పుడు ఆ వాక్యం మన హృదయంలో వసింప చేస్తూ ఆ వాక్యమున దేవుని యొక్క జీవము మనలో ప్రవహించి నేను అలాగూ జీవించాలి అనే ఒక తీర్మానంలోనికి నీవు నేను రావాలి యేసుక్రీస్తు ప్రభు నేను ప్రార్థన నేర్పిస్తా రండి శిష్యులను అనలేదు శిష్యులే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి ప్రభువా మాకు ప్రార్థన చేయమని నేర్పించినారు అంటే మార్చబడుట నేను మారాలి అనే ఆలోచన బాహ్యంగా మనకు రాదు కానీ ఒక వ్యక్తి నీకు చెప్తే రాదు కానీ అంతరంగమందు నీవు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం నీలో ఆ కార్యము చేస్తాదా అనే ప్రశ్న మనకు రాకూడదు కానీ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే ఇది దేవుని వాక్యము సెలవిస్తున్నది వినుట వలన మీకు విశ్వాసము కలుగును అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును క్రీస్తు దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క కుమారుడు దేవుని నోటి నుండి వచ్చిన ఆ వాక్ దేవుని యొక్క ఆలోచనలు ఏ పదాలుగా మన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన జీవ గ్రంథం ఇది కాబట్టి ఈ వాక్కును మనము ధ్యానించినప్పుడు ఈ వాక్కును మనము చదివినప్పుడు ఈ వాక్యను మనము వినుట వలన ఆ జీవము గల వాక్యం నాలో ఎటువంటి ఆ జీవము నింపాలంటే అవును నేను ఇలాగూ జీవించాలి అవును వాక్యము సెలవిచ్చుచున్నది నేను ఇలాగూ మాట్లాడాలి వాక్యం ఇలాగూ సెలవిచ్చుచున్నది ఇలా ప్రార్థించాలి వాక్యము సెలవిచ్చుచున్నది ఇలా నేను ఆలోచించాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అదే అధ్యాయం రోమా 12 రాయబడింది ఆ 2 చదండి రోమా 12:2 మీరు ఈ లోక అనుసరింపక చాలండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఎవరు అనుసరిపోవద్దు అంటున్నాడు ఇది
రెండవది మొట్టమొదటిగా మీరే లోక మర్యాద అనుసరింపు ఒక చివరి భాగం మీ మనసు మారి నూతన మర్చడం వలన ఇక్కడ బట్ బి ఈ ట్రాన్స్ఫర్డ్ బై ఇక్కడ ఇంగ్లీష్ లో రాబడి ఉంది తెలుగులో అదే రాయబడి ఉంది ఇంగ్లీష్ లో అండ్ బి నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బి ఈ ట్రాన్స్ఫర్మ్ అంటే మీ మనము వ్యక్తిగతంగా మనము మారాలి అన్న ఆలోచన దేవుని వాక్యము చేత మనకు కలగాలి పరిశుద్ధాత్మ వలన అందుకొరకే మనము ఆరాధన కొరకు ఎప్పుడు చూసుకున్న వాక్య భాగం యోహాను సువార్త 4:23 వచ్చిన ఏమని రాబడింది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని రాబడి ఉంది దేవుడు ఆత్మ గనుక మనం ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి దేవుడు ఆత్మ గనుక అయితే మనం ఏమై ఉంటున్నాము యోహాను 1:12 తను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి నేనేమై ఉన్నాను నేను కూడా ఆత్మ ఉన్నాను ఈ ఆత్మలో నాకు ఎటువంటి సమాచారం కలుగుతుంది దైవ పర సంబంధమైన దేవుని యొక్క వాక్యం యొక్క విశేషమైన సమాచారం నాలో వచ్చినప్పుడు నేను ఆ వాక్యముకు ప్రతిస్పందించాలి నేను ప్రతిస్పందించకపోతే నాలో వచ్చిన ఈ వాక్యం ఏమైపోతుంది నిరర్థకం అవుతుంది అంటే ఆ జీవముల వాక్యం నీలో ఏమవుతుంది మృతమైపోతుంది మన జీవితంలో మార్పు కలగదు మార్పు కలగాలని ఎవరో ఒకరికి మనకు చెప్తే రాదు కానీ పరిశుద్ధాత్మ వలన వాక్యం వలన మనకు కలగాలి ఆ ఆత్మ వాక్యము చేత ఇమర్చి ఎలాగైతే యాకోబు ఆ యొక్క దేవదూతతో పెనుగులాడినాడో మనము కూడా మన ఆత్మతో దేవుని వాక్యము చేత పెనుగులాడినప్పుడు ఆ కలిగే ఆ జీవము ఎలా ఉంటుంది అంటే ఇలాగునే ఉండాలి ఇలాగునే మాట్లాడాలి ఇలాగు దేవుని కొరకు జీవించాలి అన్న అంతరంగ మందుల పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రోత్సహించబడాలి ఒకవేళ ఎదుటి వ్యక్తి మన మాటలు వినకపోతే ఆ వ్యక్తిని గురించి తప్పుగా లేకపోతే తక్కువ చేసి మాట్లాడడానికి మనకు అధికారం లేదు చూడండి దేవుడు పరిశుద్ధాత్మ వాక్యంలో మనకు రాయబడి ఉంది ఏమని ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించినాడు ప్రజలందరూ రాలెత్తుకున్నారు కొట్టడానికి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఆ యొక్క స్త్రీని క్షమించడానికి యేసుక్రీస్తు వారికి మనసు ఉంది అమ్మా ఇక మీదట నువ్వు పాపము చేయకు అని చెప్పినాడు అంటే ప్రజలందరూ ధర్మశాస్త్రం అంటే మనము బైబుల్ చదివితే దేవుడు దీవిస్తాడా నాకు నేను అనుకోనండి బైబుల్ చదివితే దేవుడు దీవిస్తాడండి బైబుల్ చదివి ఆ వాక్యం నాలో వసింప చేసుకుంటూ దాన్ని నెమరు వేసుకున్నప్పుడు నేను అలాగూ జీవించినప్పుడు నా జీవితము యేసుక్రీస్తు వలే ఉంటుంది నేను కేవలము చదువుతున్నాను న్యూస్ పేపర్ లాగా చదువుకుని పోతే నాకేమొస్తుంది ఏమీ రాదు దేవుని యొక్క జీవము మనము యాకోబు ఆ దేవదూతతో ఎలా పెనుగులాడినాడో అలా మనం ఎంతగా పెనుగులాడినంటే ఆ దేవదూత తన తొడను ఫ్రాక్చర్ చేయాల్సి వచ్చినంత పనికి అంటే అంత పట్టు నాకు కావాలంటే కావాలి ఏం కావాలి నాకు ఆశీర్వాదం కావాలంటే కావాలి అంతవరకు నేను వదిలిపెట్టను అలాగూ దేవాని వాక్యము చేత నేను పెనుగులాడుతున్నాను ఈ రోజు నీవు నాతో మాట్లాడుతున్నందు దేవుడు ప్రతిసారి మాట్లాడతారండి మనం మాట్లాడు మనం ప్రార్థించాల్సిన అవసరం లేదు ఆది కాండం 1:10 మనం చూసుకుంటే 23 కంటే ఎక్కువ దేవుడు పలికాను దేవుడు చెప్పాను గాడ్ సెడ్ సమస్య ఎక్కడుందంటే మనకు వినిపించదు అందుకొరకు దేవా నీవు మాట్లాడుతున్నప్పుడు నీ దాసుడు ఆ మాటను వినడానికి తన చెవులను తెరవమని మనం ప్రార్థిస్తే చాలా మంచిగా ఉంటుందేమో నువ్వు దయచేసి వారితో మాట్లాడని అవసరత లేదు దేవుడు మాట్లాడు మన దేవుడు మాట్లాడకపోతే నువ్వు చెప్పు నేను ప్రార్థన చేస్తున్న దేవుడు మాట్లాడతారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు అన్యులతో మాట్లాడతాడు దేవుని బిడ్డలతో మాట్లాడతారు కానీ ఎవరు ఆ వాక్యానికి ప్రతిస్పందిస్తారు వారు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క జీవం అనుభవిస్తారు అయితే మన ప్రార్థన ఏముండాలి నీవు మాట్లాడే దేవుడు జీవం కలిగిన దేవుడు సజీవు గల దేవుని కుమారుడు జీవం గల దేవుని యొక్క వాక్యము నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడతావు దేవానికి స్తోత్రం అయితే ఎవరితో నీవు మాట్లాడుతున్నావు కనికరించి కృపు చూపి ఆ వ్యక్తి యొక్క చెవులను తెరువు మనసును తెరువు హృదయము తెరువు దేవా అని ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు మనము చూడవచ్చు దేవా దయచేసి మాట్లాడు మనం ప్రార్థిస్తే
బహుశా ఆ ప్రార్థన వాక్యానుసారం అనేది కాదేమో అని నా తలంపుగా నాకు దేవుడు నాకు బయలుపరిచినాడు. కాబట్టి ఇక్కడ రెండో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదను అనుసరింపక ఎందుకు, ఎందుకు లోక మర్యాద అనుసరింపక? తర్వాత చివరి 12వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగంలో ఏమంటారంటే, మీరు మీ మనసు నూతన పరచడం వలన. అంటే నేను లోక మర్యాద అనుసరింపక ఈ యొక్క మాటకు, అంటే నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఒక రకంగా, నాకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకో రకంగా నేను ఆలోచిస్తే అది దేవుని వాక్యమునకు భిన్నమైనదిగా ఉంటుంది. నేను అన్ని క్షణాలలో అన్ని పరిస్థితుల్లో అన్ని వేళలో ఒకే రీతిగా ఉండడానికి, ఇది చెప్పడానికి ఎంత సులువుగా ఉంటుందో చేయడానికి మనము క్రయము చెల్లించాలి. అందుకొరకే ఆ మాటలే, మీ దేహమును సజీవ యాగముగా సమర్పించుకున్నది ఎట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఎందుకు యుక్త, ఎందుకు సజీవ యాగంగా సమర్పించుకుని అంటే, నేను వినుచున్న వాక్య ప్రకారము జీవించడానికి నాకు చేతన అవుతుందా? ఖచ్చితంగా చేతన అవుతుంది. అందుకొరకే చెప్పుచున్నా, మీ మనసు నూతన పరచడం వలన, మీ మనసు నూతన, ఇది నా వలన అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు, నేను అంటే ఎవరు? కనబడే భౌతికమైన శరీరము కాదు, కానీ అంతరంగం ముందు దేవుడు తన జీవ భావం నా నాశగ్రంథం ఉదగా నరుడు జీవాత్మను ఆ ఆత్మకు తను సెలవిస్తున్నాడు. ఆ ఆత్మలో దేవుడు తన శక్తిని అనుగ్రహించినాడు. ఆ శక్తిని బట్టి మనం అలా జీవించడానికి సాధ్యం అవుతుంది. అందుకొరకే ఆ సామర్థ్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. మనసు మార్చడం వలన ఒక వ్యక్తి యొక్క జీవితం మనం మార్పు చెందాలంటే మనలో ఎటువంటి మార్పు మనం చూడాలి. ఒక వ్యక్తిని గురించి తక్కువ చేసి మాట్లాడడం మానవునికి చాలా సులువు, అది లోక సంబంధమైనది. కానీ ప్రభు ఆత్మ సంబంధ విషయం ఏమంటున్నాడంటే, మనము వారికి చెప్పడానికి ప్రభు నా మాటలు. అందుకొరకే ఆ ఏమంటారంటే, ధర్మశాస్త్రం ఎవరి వలన వచ్చింది? మోషే వలన వచ్చింది. అయితే కృప ఎవరి వల్ల వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా. కృప యేసుక్రీస్తు ద్వారా వచ్చిందంటే మన యొక్క మాటలు, మన యొక్క ప్రార్థన, మనము చేసే ప్రార్థన గొంతు, ఆ స్వరం ఉంటుంది. ఆ స్వరములో ఏముండాలి? దేవుని యొక్క కృప. ఆ స్వరంలో ఏముండాలి? దేవుని యొక్క కృప, ఆ ప్రేమ. ఆ స్వరంలో ఏముండాలి? దేవుని యొక్క నిరీక్షణ. ఆ స్వరంలో ఏముండాలి? ప్రభా నేను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా నాకు జవాబిస్తావు, ఒక గొప్ప నిరీక్షణతో నేను అలా ప్రార్థన చేయాలి. మన కంఠస్వరం, దావీదు కూడా తన కంఠస్వరం నుంచి చెప్తున్నాడు. అంటే మన పలికే మాటలు కంఠం నుండి వచ్చే స్వరము ఎలాగుంది మనం ఆలోచించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు నాకు ఆండ్రూ సంకులు ఒక మాట చెప్పినాడు గుర్తుంది, నేను ప్రార్థిస్తే ఇతరులు ఏమవ్వాలి? వారు ఎంకరేజ్, వారు ప్రోత్సహించబడాలి. నేను చేసే ప్రార్థన వలన నేను ఇలాగ ప్రార్థన చేయాలి, ఇలాగ జీవించాలి. ఇది మన చేసే ప్రార్థనలు అలా కనబడాలి. నేను చేసే ప్రార్థన ఇతరులను అలా జీవించాలి, అలా ప్రార్థించాలని నాకు అనిపించకపోతే అది ఏమైపోతుందంటే మృతమైన సహవాసంగా అయిపోతుంది. అందుకొరకే శిష్యులు నేర్చుకున్న ప్రార్థన వదిలిపెట్టి, ప్రభువా నీవు ప్రార్థన ఎలాగో చేస్తున్నావు మాకు నేర్పించు. మనసు నూతన మారటం వలన యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము చేసినారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన జీవితం చూసినారు. ఆయన యొక్క ప్రార్థన జీవితంలో అతను వారు జవాబు పొందినారు, దేవుని యొక్క జీవం అనుభవించినారు. ఇప్పుడు మాకు జీవము కావాలి, మేము అలాగూ జీవించాలి. ఆ ప్రేరేపణ యేసుక్రీస్తు ప్రభుని చూసే శిష్యులు మనసు మారే ప్రభావ మాకు నేర్పించు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి అడిగినారు. అలాగే రోమా 12:2 అదే అంటున్నాడు, మీరు వాక్యం విన్నప్పుడు మేము అలాగూ జీవించాలని మనము ఆ సామర్థ్యత యేసుక్రీస్తు నీకు నాకు తన ఆత్మలో మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రభువా ఇలాగూ జీవించడానికి నీ కృప నాకు ఇచ్చినావు, నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించినావు, నీ వాక్కు కొరకే దేవా స్తోత్రములు అని మనము అలాగూ ప్రార్థించుకుంటూ పోతే ఆ ప్రార్థనలో ఏముంటుంది? దైవికమైన జీవం ఉంటుంది. ఈరోజు ఈ యొక్క ప్రార్థన కూడికకు మనం ఎలా ప్రార్థించవలన దేవుడు మనకు తన ఆత్మ ద్వారా బయలుపరిచినాడు. ఒక నూతనమైన రీతిలో మనము దేవుని ప్రార్థించటకు పరిశుద్ధాత్మక సహాయము తన వాక్యము చేత మనందరికీ దయచేయుగాక. ప్రార్థన అంశాలు మీకు అందరికీ తెలిసిన విషయాలు. సంఘం యొక్క వారపు కుడికల కొరకు ప్రార్థన చేయండి. రేపు సహోదరుల మధ్య జరిగే ప్రార్థన కుడిక అలా 10:30 స్టార్ట్ అవుతుంది. అలాగనే గురువారం బైబిల్ పఠనము, శుక్రవారం సోదరు రవిచారి గృహంలో గృహకుడిక కలిగి ఉంటున్నాం. ఆ పరిచర కొరకు ప్రార్థన చేయండి. శనివారం సంఘ ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం ఆరాధన పరిచర కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారు బాగలేకపోతే వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి అక్కర్ల కొరకు క్లుప్తంగా దేవుడు మనకిచ్చిన వాక్య పెరుగులో ప్రార్థనలో కొంత కొనసాగుతాం.
सहोदर प्रारंभ विश्वास कल मैं विश्वास तो प्रार्थ्चू मैं प्रभा मैं लेखना अनेक दृष्टा चूपी आ विश्वास तो प्रार्थ्चे समुद्र में पलवे आये पड़ता विश्वास तो प्रार्थे कंपल चुकी मैं प्रभा मरी बड़ी प्रभा मैं अपनमक लेकिन प्रार्थी लेखना अंत का प्रभाव मन मारी మరి రూపాంతరం చెందినప్పుడు ఆ విధంగా రూపాంతరం చెంది ప్రార్థిస్తే కూడా ప్రభా మీరు మా కార్యాన్ని సఫలం చేస్తారు దావీదు మహారాజు నా కార్యం సఫలం చేయే దేవునికి నేను మొరపెట్టుకున్నాను అన్నారు అంతేకాదు ప్రభా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం యొక్కకు వస్తాను అన్నారు కాబట్టి ఆయన మీరు మాకు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన జవాబిచ్చే దేవుడు కాబట్టి ఆయన నేను ఈ సన్నిధిలో ఈ విధంగా మరి ప్రార్థిస్తున్నాం సమయంలో మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం సంఘం యొక్క పరిస్థితులన్నీ మీరు తెలుసు మీకు మరుగైన ఏది లేదు కనుకనాయన మీరు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కాబట్టి నేను సంఘంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మరి దిద్దుబాటు చేయమని ఈ సంఘంలో మరుగట్టుకుంటున్నాం అదేవిధంగా తండ్రి మరి ఇంకా మా సంఘ అవసరం అక్కర్లన్నింటి మీరు తగిన కాలంలో మరి తీర్చారని ఈ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం అదేవిధంగా ప్రభా మరి సంఘంలో జరిగేటువంటి వారు కుటుంబ ప్రార్థిస్తున్నాం ఒక ఆది వారు నాకు జరిగినంత మరి ఆరాధన కుటుంబాల వర్తమానం చేసి సహాయపడి వందనాలు మరి ఆ విధంగా ఆరాధన మేము ఏ విధంగా మరి ఆరాధించాలో ప్రభా ఈ లేఖనాల ద్వారా బయటకు వచ్చినారు అదేవిధంగా తండ్రి ఏలియా ఆత్మ గురించి కూడా మాకు తెలియజేయడం జరిగింది ఏలియా ప్రార్థించినప్పుడు ప్రభా 3 సంవత్సరాలు వర్షం వస్తుంటే వర్షం లేదు అదేవిధంగా వర్షం కురవమంటే కూర్చుంది అదేవిధంగా తండ్రి ఆ యొక్క బయలుదేవతలు అందరూ కూడా ప్రభా మరి ఆ యొక్క మరి ఏలియా ద్వారా మనందరూ కూడా నశించడం ఆ యొక్క ప్రార్థన ద్వారా వారందరూ కూడా నిర్మూలం అయినారు కాబట్టి నేను ప్రార్థన శక్తిని నాకు మాకు బయటపడుతున్నారు కాబట్టి వాదనాలు అదేవిధంగా రేపు ఉన్నటువంటి స్త్రీలు కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా సైబుల పట్నం కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి మరి శుక్రవారం నేను సోదరుడు అన్న రవిచారాన్ని కూడా కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాం తిరిగి మరి శనివారం ఉపవాస కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాం కాబట్టి నేను మీ తండ్రితో మీ సహాయపూర్వకం ప్రార్థిస్తున్నాం మీ తండ్రి ద్వారా మీరు మరియు పొందుతున్నారని చూపిస్తున్నాం అదేవిధంగా మరి మరి ఎవరైనా కరోనా వైరస్ మరి ప్రభుత్వ వస్తుందంటారు మీరు చెప్తున్న ఆయన ఇంతవరకు మరి 1-2లో మీ పెట్టలేనటువంటి వారు అందరినీ ఎంతో మంది కాపాడినారు దాన్ని బట్టి కూడా వాళ్ళు తండ్రి దీనికి మరి ప్రభావ తాడు ఏమించి మరి మీ పెట్టలేనటువంటి వారిని తప్పించమని ఈ సమయంలో వారు పెట్టుకుంటాం తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు ఇప్పుడైనా మీరు అత్తాడు ఏమించి కూడా మీ పెట్టలేనటువంటి వారందరినీ కాపాడమని ఈ సమయంలో ప్రార్థించుకుంటున్నాం తిరిగి అనారోగ్యపడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభు ప్రభుత్వ వారి కొరకు మరి వారు సక్రమైన విధంగా మరి నడిపించడానికి సహాయపడి తెలివి జ్ఞానం ప్రసాదించబడి పెడుతున్నాం ఇంకా మా సంఘంలో మరి ప్రభుత్వ కొరకు ప్రార్థిస్తున్నాం అనారోగ్యమైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఎవరి మధ్య కొరకు ప్రార్థిస్తున్నాం మరి సహోదరు శ్రీను మరి బయలుదేరి వారి ఊరికి వెళ్తున్నాడు ఆయన ఆయన మార్గాన్ని సరళం చేయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా అక్కడ చేసి తిరిగి మరి మరి తిరిగి ఇక్కడికి ముచ్చురాలను సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థించుకుంటాం వారి గట్ల కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం దయచేసి నేర్చుకుంటూ మరొకసారి మా ప్రభావ మీరు ఇంతవరకు మంచిగా ఉంది వారు మా మరలు ఆలోచించారని నాకు స్థితిస్తూ మా రక్షకుడు మా ప్రభు యేసు క్రీస్తు యొక్క శుభ్రామమున ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకం దేవ కృపాతల తండ్రి ప్రభా పరిశుద్ధమైన తండ్రి నమ్మకమైన ప్రభావానికి స్థితి స్తోత్రాలు ఆచరించుకుంటే తండ్రి
श्रम चूड़क प्रभावी परशुदम देवड़ प्रत्येक प्रभा प्रियां प्रार्थिना तीन तीन बिड जीत प्रभा मरक तीन दिना प्रभावी अग्रह स्तोत्र दिन तीन मन मरक नूत दिना प्रभावीन स्तोत्र दयगल प्रभा तन कुटी पंदना परशुदम तीन स्तोत्र प्रभा तीन దీనిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ ఉద్యోగంలో బాధితులు కోరుకొని సహాయం చేయండి తల్లి. ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రభా నడిపించినటువంటి దేవుడు అయ్యా సహాయపడము. ఎక్కడ ఆధారే పడుకున్నాయని ఇప్పుడు కొన్ని తోడుగాయము తల్లి తన పనులన్నింటిలో సహాయం చేయండి. ఉద్యోగంలో బాధితులను కృపను అనుగ్రహించండి. ఒక మంచి రూమ్ మీరు అనుగ్రహించండి. ఒక మంచి రూమ్ నుంచి కూడా మీరు అనుగ్రహించండి. తోడుగా ఉండమని తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాకు ఇచ్చిన సమయానికి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి పేరు పేరు వస్తున్న మీ సన్నిధిని ఎత్తిపట్టుకుంటూ తండ్రి మీకు నేను ఇష్టమైనట్లుగా మేము జీవించుకుంటూ మీ కృపను మాకు అనుగ్రహించమని మీ నామంటే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ అయ్యా అడిగిన వాటిని ప్రభావం తండ్రి మీరు ఇచ్చారని నన్ను స్తుతిస్తూ తండ్రి మమ్మల్ని స్తోత్రం చెల్లించుకుంటూ మా రక్షకు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు ప్రభావ మీ సంఘముగా కూడి ప్రభావ మా సంఘము కొరకు మా ఆత్మీయుల కొరకు ప్రభావ కొరకు మేము ప్రార్థన చేస్తుండగా మా మరో ఆలోచించే వారికి వాళ్ళని ఆచరించుకుంటున్నాను. మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు ప్రభావ జిల్లా అనుగ్రహించుకోవడం అనుకున్నాను ప్రభావ. ఈ సంఘము ప్రభావ మీరు ప్రతిష్ఠించుకుని ఈ దాసులను మీ ఆత్మీయులు అందరూ నిలబెట్టిన విధంగా పెంచగలను. మీ ఆత్మతోనే మీ యొక్క అభిషేకంలో ప్రతి ఒక్కరు నడిపిస్తున్న విధంగా పెంచగలను ప్రభావ. ఈ రోజు ఈ వారంలో ప్రతి ఒక్క పరిచర్యను ప్రభావం మీరు అభిషేకించి నడిపించడం నేర్పుతున్నాను. మీ ఆత్మ సహాయం నేర్పుతున్నాను అయ్యా. ప్రతి ఒక్క విషయంలో మీ ఉద్దేశంలో మేము నేర్పుతున్నాను అయ్యా. ఇప్పుడు మరి ఈ రోజు సంఘ ప్రార్థన ఎంతో ఘనంగా మీరు జరిగిస్తున్న విధంగా అందాము. అనేకులు ప్రభావ ఆత్మీయులు మా సంఘ పెద్దలు మా యొక్క మా యొక్క సంఘ కాపరులందరినీ తీసుకొచ్చిన విధంగా ఎంతో ఘనంగా చెల్లిస్తున్నాను. మరి వారి జరుగుతుంది సహోదరుల కోరికలన్నీ మీరు నేను అర్పించుకుంటున్నా. వారికి కావాల్సిన ఆత్మ ఆహారమే దైక్ష్యమని నేర్పుతున్నాను. భౌతిక కావాల్సిన ఆహారం దయచేయండి, బలపరచండి వారి ఆత్మలను. ఇంకా ఇంకా దేవా మీ యొక్క అభిషేకంతో నుండి మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించండి. వాక్యంతో వారి జీవన అనుగ్రహించమని కోరుకుంటున్నాను అయ్యా. ప్రతి విషయంలోనూ ప్రభు వారికి కావలసిన మీ యొక్క ఆత్మ నడిపిని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నేను చెప్పబోయే ప్రభు వర్తమానికులను అభిషేకించి బలపరచండి. రేపు వస్తున్న ప్రతి ఒక్క సహోదరుల కొడుకు వస్తున్న ప్రతి ఒక్క తమిళకి ప్రభు మీ యొక్క వాక్యంతో మీదే మాట్లాడమని కోరుకుని ప్రార్థిస్తున్నాను ఆయన. గురువారం జరగబోయే ప్రభావ మీ యొక్క సంఘంలో బైబిల్ పఠనం జరుగుతుండగా ఈ బైబిల్ స్టడీకి వస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క జ్ఞానంతోనూ మీ యొక్క తెలివితోనూ నిర్మని వేడుకుంటాం ప్రభావ. ఏ ఒక్కరు కూడా ఉత్తి చేతులతో వెళ్ళకున్నా ఈ సంఘంలో అడుగుతూ ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్కుతోనూ మీ యొక్క బలముతోనూ వెళ్ళటానికి సహాయం దయచండి. మీ ఆదరణ పొందుటకు సహాయం దయచండి ప్రభావ. ఎవరైతే బాధలతో కష్టములతో ప్రభావ వేదనతో వస్తున్నారు కన్నీటితో వస్తున్నారు ప్రభావ ఈ సంఘంలో ప్రభావ ప్రతి ఒక్కరి చేత ఆదరింపబడి మొదటగా నీ సంఘంలో ప్రభావ నీకు పొరపెట్టుకొని వారిని ఆదరించి మీరు వారికి ప్రతి ఒక్క బాధను వారి అక్కడిని తీర్చమని వేడుకుంటూ ఉంటున్నాను. ఈ సమాధానమును ఈ సన్నిధిని మీ యొక్క ఉత్సాహమును వారి హృదయంలో పెట్టే ప్రభావ ఇదిగో వారి గృహములకు వారి చేయాలనుకుంటున్నాను. వారికి ప్రార్థన చేసిన లేదా వారి బాధను పంచుకున్న ప్రతి ఒక్కటి మీరే మీరు నెరవేరుస్తామని అంతకు సహాయం ఇచ్చండి. వారి ప్రతి కష్టంలో తోడుతుంది, వారి ప్రతి నడిపింపులో తోడుతుంది, వారి రాకపోకలు మీరు తోడుతుందని నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ప్రభావ శుక్రవారం కాలేజ్ పేరు జరుగుతుండగా మరి రవిచారంతి గారి ఇంట్లో జరుగుతుండగా ప్రభావ మీరు అభిషేకించడం మరి ప్రభు అక్కడికి పైన ఎవరైతే వస్తున్నారో దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని అక్కడ తెప్పించమని వేడుకుంటున్నానయ్యా. మీరు మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఆగ్రహంలో దర్శించి మీ యొక్క ప్రార్థనతోనూ మీ యొక్క స్ఫలముతోనూ మీ యొక్క వాక్యముతోనూ జీవము కలిగిన దేవుని శక్తితోని ప్రభావ అక్కడ ప్రార్థన చేయుచుండగా ఆత్మీయులంతా ప్రార్థన చేయుచుండగా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యమును ప్రతి ఒక్క ఎదురువారు ఎన్నో ఒక అకష్టములను తొలగించు ప్రభావ సమాధానమును ఒక మిరాకిల్ జరిగించుకుని వేడుకుంటున్నానయ్యా. అలాగే ప్రభావ శనివారం ఉపవాస ప్రార్థన మీరు తోడున్నారు ప్రభావ. ఉపవాసం అన్ని విషయముల కంటే ఘనమైనది నాయన. మీ సన్నిధుల ప్రభావ ఉపవాసం ఉండడం ప్రభావ మా యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పును అలాగే మా జీవితంలో ఒక వ్యత్యాసమును తెప్పిస్తుంది వెళ్ళాయన. ఇదిగోటిగా మేము తగ్గించుకుని నువ్వు ఉపవాసము చేసి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి విషయమును ఘనమైన రీతిగా నీకు మహిమ తెచ్చే రీతిగా ప్రభావం ప్రతి ఒక్కరు నెరవేర్చమని నేను వేడుకుంటున్నాను అయ్యా.
ఆ రోజు ప్రభా మరి వర్తమానికులు ఏది బోధిస్తున్నారో ప్రతి ఒక్కటి మా గుండెల్లో మా హృదయంలో నాటబడిన దాకా మేము ప్రార్థిస్తున్నామయ్యా. అపవాదికి ఎటువంటి అధికారం లేదన్నాయన, మీ వాక్యము మా హృదయంలో నుండి దొంగిలించడానికి వారికి అధికారం లేదని నమ్ముతున్నామయ్యా. ప్రతి ఒక్కరు మీ అధికారంతో ప్రభా మీ యొక్క ఆత్మ సహాయం వేడుకొని బలమైన రీతిగా జీవించలాగిన సహాయం దయచేయండి ప్రభా. దేవా ఈ సమయంలో అనేకులు ప్రభా ఇదిగో చెల్ల చెదర అయిపోయినారు నాయన, ప్రతి ఒక్క ఆత్మీయతను ప్రభా కోల్పోయి ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మేము ఆత్మీయంగా ఉంటున్నామని ప్రభా చచ్చిన స్థితిలో ఉంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా, ప్రతి ఒక్కరిని మీ వాక్కుతో ఉంటామని నేను వేడుకుంటున్నానయ్యా. మీ సన్నిధి దప్పించి ఇదిగో మీ వాక్కుతో మాట్లాడి వారిని గద్దించి హెచ్చరించి ప్రభా నీ ప్రేమతో వాళ్ళని మార్చమని నేను వేడుకుంటున్నాను ప్రభా. మరి ఆదివారం దినమున మరి ఇంకా ఘనమైన రీతిగా ప్రభావాన్ని పరిచయం జరగడానికి సహాయపడండి. మాధ్యులందరినీ అలాగే ప్రభా నూతన వ్యక్తులను అనేకులను ఈ యొక్క సంఘములకు నడిపించండి ప్రభా. మర్చిపోతున్న ప్రతి ఒక్క అపవాది శక్తులను బంధిస్తున్నాను వారి వాటి కార్యాలన్నింటితో లయపరుస్తున్నాము దేవా. వాటికి ఎటువంటి అధికారం లేదు, ఇది జీవము కలిగిన దేవుని సంఘమని ప్రకటిస్తున్నాను. ఇదిగోదే అధికారంతో మేము ఇక్కడ ఏది పలికినను ఏ ప్రార్థన చేసినను దేవా అది జరుగును కాక నేను ప్రకటిస్తున్నాను. నీ వాక్యంలో సెలవిస్తున్నాను నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైతే బంధిస్తారో అది పరలోకమందు ఇహమందులో బంధింపబడుతుంది అన్నారు. ఏదైతే విడిపిస్తారో పరలోకమందులో ఇదిగో ఇహలోకమందులో విడిపింపబడుతుంది నాయన. ప్రభా మేము సంగముగా కూడి ప్రభా ఇదిగో ప్రతి ఒక్క అపవాది కార్యాలను బంధిస్తున్నామయ్యా. నీ ప్రేమను నీ వాక్యను నీ యొక్క కనికరము నీ యొక్క దయను ప్రభా విడుదల చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్క ఆత్మీయ గుండెల ప్రభా నీ వాక్కును అదిగో ఆ బండ స్థితిలో నా గుండెను ఒక మాంసపు గుండెగా మార్చమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్కు మాత్రమే ఆ యొక్క బండ గుండెను ప్రభా మార్చగలిగినది నాయన. మరి ప్రభా ఇదిగో మా మధ్యలో ఉన్న మరి ప్రభా మరి యొక్క దైవ సేవకులను బట్టి వందనమున్నాయా. నీ దాసుని అభిషేకించండి, ఇంకా బలమైన రీతిగా వాడుకోమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క విషయంలో మాకు కావాల్సిన ఆత్మీయాహారం మీ దాసు ద్వారా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా ఆత్మీయ జీవితంలో ప్రభా ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉంటున్నారో, లోపల కలిగి ఉంటున్నారో, బలహీనతలతో ఉంటున్నారో ప్రభా, విడుదల లేక ప్రభా ఆ యొక్క పాపకు బంధకములో ఉంటున్నారో, ప్రతి ఒక్క యవనస్తుల కొరకును అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించబడను కాక ఇప్పుడే నా శరీరమైన యేసు నామములో ప్రభా నీ నామములు ప్రకటిస్తుండగా ప్రతి ఒక్క బంధకములు తెలియబడను కాక, ప్రతి ఒక్క అపవాది కార్యములు లయవరచబడను కాక అని ప్రకటిస్తున్నాను. నీ ఆత్మాభిషేకమును అలాగే నీ పరిశుద్ధాత్మ సహాయమును సంఘములోను నీ యొక్క ప్రతి ఒక్క ఆత్మీయ కుటుంబంలోను అనుగ్రహించి నడిపించమని నీ సమాధానమును మాకు అనుగ్రహించినది. ఇచ్చిన అవకాశం బట్టి వందనములు చెల్లించుకుంటుంది. మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినమున ప్రభా ఇదిగో ఈ సంఘంలో ఇంకా గొప్ప రీతిని పరిచయం చేసే గొప్ప అవకాశం అనుగ్రహించినాను. ఏ స్నామంలో ప్రార్థిస్తూ వేదికని పొందించినాను మాకు. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణ సర్వాధికారమైన రాజా, ఆకాశం మహాకాశంలో పట్టజాలి తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండి మారని మాకు చెల్లిని ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు ప్రభా, మేమైతే ఆయా రీతిగా తండ్రి మాకు చెందేటువంటి వారిని ప్రభా నిబంధన చేసి నెరవేర్చేటువంటి తండ్రి, మీరు నిబంధన చేసుకొని తప్పిపోయేటువంటి దాని ప్రభా, అలాంటి నన్ను కూడా తండ్రి మీరు ప్రేమిస్తూ వస్తుందని ప్రేమిస్తూ తండ్రి ప్రభా, ఆయా తండ్రి ఆయన నా పట్ల కూడా మీరు చూపిన అపారమైన ప్రేమను బట్టి తండ్రి వందనాలు చూపిస్తున్నాను. నాకు ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. రక్షించి విడిచిపెట్టలేదు ప్రభా, సత్య సహవాసం నిర్మించారు, ఆత్మీయంగా మీరు పోషిస్తూ వస్తున్నందుకే తండ్రి హృదయ మారీతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో దయగా ఉంటండి మరి ప్రభా యొక్క సంఘ ప్రార్థన కూడా తండ్రి మీరు నడిపించినందుకే మీకు స్తోత్రాలు. దయగలిగిన ప్రభా దయా తండ్రి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి తండ్రి మీరు స్థుతిస్తున్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మళ్ళీ తెచ్చుకున్నారు ప్రభా, దయగలింటండి ఆయన మరి పరిశుద్ధము దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా తండ్రి ఆయన శరీరాలు సమర్పించుకోవాలని తండ్రి మీరు సహిస్తూ వస్తున్నారు ప్రభా. అటు రీతిలో తండ్రి ఆయన దేవుడున్నట్లు కూడా సహాయం దయచేయండి. అలాగే మా ప్రేమ కలిగిన తండ్రి మరి ప్రభా అనాడి వ్యవహార శిష్యుల ప్రభా నేర్పించిన ప్రార్థన తండ్రి ఆయన మీరు మాకు నేర్పించమని ప్రభా, శిష్యులు అడిగినట్లు ప్రభా మేము కూడా తండ్రి ఏ రీతిగా ప్రార్థించాలో తండ్రి ఈ దైవికమైనటువంటి ఆలోచన జ్ఞానంతో ప్రభా తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి మనస్సు మారి తండ్రి నూతనముగా తండ్రి పచ్చటి రూపా నూతనమైన రూపాంతరం పొందుట వలన ప్రభా మా ప్రార్థన తండ్రి ఆయన మీ సన్నిధికి ఆయన చేరగలుగుతుంది కనుక మరి ప్రభా ఆ రీతిగా నా తండ్రి విశ్వాసం సహితమైనటువంటి ఆయన ప్రార్థన తండ్రి ఏ రీతిగా చేయాలో తండ్రి నాకును కూడా నేర్పించండి తండ్రి, సహాయం దయచేయండి అయ్యా.
अलगे प्रेम कल तीना प्रार्थना अंगीकार प्रार्थना तीन अलाे ने तीन दैवल तीन अनुग्री जवाब सहाय प्राणात्म देहा अमूल्य प्रशस्त मैं रक्त कड़गदल कीटना शुद्धी पवित्रपच प्रभा पवित्रपचन आयन तो मंच मन साक्ष मनोपूर्वक प्रार्थी देश चूपी तीन भक्त आये विश्वास तो प्रार्थी तीन आये एनो विजया तीन आये चूड़गल प्रभा आदि अला विश्वास तो प्रभा मे प्रार्थी तीन गोप कार्या तीन आये चूड़ चूच लागन तीन अया तीन विशाल पच्चीस प्रार्थना देवाकृत चूप्चन आये तीन प्रभा तीन आये संघ परस्त बी नड़पी पैस्थर चक्पी अभी जरूर परस्टी सूत्र वाक्य पचे बिडल पाटल पड़े बिडल वाद्यल बिडल ट्रांसलेषन बिडल अयान तीन आईना मेरी मेगा तीन बिडल नोट बोर्ड वाड़कों मय पड़वल वेड़कू वस्तना देवा सहाय दी पक्ष देवा सन्दान मरपे वस्तना तीन आयोजित सूत्र प्रभा तीन दास बलपरची तीन संपूर्ण मरूपरची संघा की क्षेम महिंतर परचर्य तीन संघा तीन आत्मीय तीन आयन विश्वास उज्जीपुर प्रभा कावास ज्ञान दास निंपड़ प्रभा तीन चिता परचर्य सहाय दल प्रार्थुना देवाकृप चूपी तीन वर्पिडन तीन आये आशीर्वदी प्रभा देवाकृप चूपी अला तीन वारूर्त मरपे वस्तना देवा सहाय दी अंदी मंगलवार संघ प्रार्थना तीन बुधवार स्त्री पूरी प्रभा रेप जगे पूरी दास तीन अभिषेक नोट पूरी वाड़कनी मैं पड़ी देवा स्त्रील मे वेक आये नड़चला तीन आये మీరు ఆలోచించి తండ్రి నాయన ఆ రీతిగా నాయన ప్రభా జ్ఞానం కలిగి సీట్ అన్నింటి తను కట్టుకుంటుంది అన్నారు నానవంతులమైన స్త్రీలంగా తండ్రి మమ్మల్ని అందరూ కూడా తండ్రి మీరే పురుగొట్టవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా తండ్రి మాదిరిగా జీవితం తండ్రి జీవించడానికి ప్రభా తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి సహాయం చేయండి అలాగే గురువారం బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా నాకు చేసుకోండి తండ్రి వాక్యం ద్వారా కూడా తండ్రి మేము తండ్రి మరి బలపరచబట్టుకు తండ్రి నాయన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి వాక్యాన్ని అన్వయించుకోవటానికి మరి ప్రభా తండ్రి మీరే సహాయపడవలసిందిగా వేడుకుంటున్నాం అలాగే తండ్రి మరి ఫ్రైడే కూడా తండ్రి మరి గ్రూప్ కూడిక మరి ప్రభా మరి రవిచారణ స్వరూపాలు గ్రహంలో తండ్రి జరిగినట్టుగా తండ్రి ఆ కూడికి తండ్రి మీరే ఆది అంతమైంది నడిపించండి ప్రభా కృప చూపించండి తండ్రి సహాయం దయచేయండి అనేక మంది తండ్రి రాగలుగుతూ కూడా కృప చూపించండి అయ్యా వాతావరణాన్ని కూడా అనుకూలపరచండి తండ్రి నేను తండ్రి నిలబడిన దాసును కూడా తండ్రి ఆయన మీరు అభిషేకించిన ఆయన అయ్యా నా తండ్రి ఆ కుటుంబానికి ఏది అవసరతో ఏ అక్కరో ప్రభా తండ్రి అక్కడ కూడా తీర్చబడినట్లు కూడా సహాయం దయచేయండి తండ్రి సహాయం దయచేయండి అయ్యా అయ్యా మరి ప్రభా తండ్రి ఆ యొక్క కూడిక తండ్రి ఆయన ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా తండ్రి మీకు మహిమకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా కృప చూపించు సహాయం దయచేయండి ఆయన అలాగే తండ్రి శనివారం కూడా ఉపవాస ప్రార్థన తండ్రి ఆయన దానిలో కూడా అనేటువంటి పాల్పంపులు కలిగి ఉంటూ కూడా తండ్రి ఆయన మార్గం సరళం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి ఆయన సహాయం దయచేయండి ఆ రీతిగా మరి ప్రభా ఈ కొడుకులన్నీ కూడా తండ్రి మీరే ఘనంగా జరిగించండి రాబో దినాల్లో తండ్రి నాయన జరిగేటువంటి పరిచర్య కూడా ప్రభా సమస్తము చక్కగా మరి అడగా క్రమంగా తండ్రి మీరే జరిగించండి నాయన మరి ఆగస్టులో జరిగేటువంటి నాయన మరి విద్యుత్ కొడుకు మరి ప్రభా అలాగే తండ్రి యూత్ తండ్రి డిట్యూట్ కొరకు స్త్రీల డిట్యూట్ కొరకు మరి ప్రభా ప్రత్యేక కూడికలు ప్రభా సండే స్కూల్ పరిచర్లు తండ్రి మరి యూత్ మీటింగ్లు ఇవన్నీ కూడా తండ్రి ఆయన జరుగులాగా సహాయం దయచేయండి తండ్రి కూడికలన్నీ కూడా తండ్రి ఆగిపోయింది ప్రభా ఆత్మీయంగా ఎంతమంది తండ్రి విజయ మనస్థితిలో తండ్రి జీవిస్తున్నాం దయచేసి ఆయన కనికరించి కృప చూపించున్నాను ఆత్మీయంగా మమ్మల్ని పూర్కొని విజయింపు చేసి తండ్రి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం మహిమలు తండ్రి తిరిగిన ఆయన యొక్క హంస ప్రేయలో నేను చూడగలిగినట్లు సహాయం దయచేయండి దేవా తండ్రి ప్రతి విధమైన తండ్రి నాయన నీకు ఇష్టమైన కార్యాలన్నీ కూడా తండ్రి మీరే దూరపరిచి
उचित साधन पच्चे तीन జరిగినట్టు దేవా కృప చూపించమని కోరుకుంటు నాయన తండ్రి అందరిలో కూడా తండ్రి నాయన నిమ్మడైన సమాధానంతో నాయన మీరు నింపి ఈ మందిరానికి నాయన నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా తండ్రి జ్ఞాపకం చేసుకుంటా లేక నాయన కుమారుడు సెలవుకి పక్షంగా ప్రభువు చేసిన గొప్ప కార్యాల కొరకు స్తుతిస్తున్నాం ప్రభువ. అయ్యా పెన్సిల్వేనియా కూడా తండ్రి క్షేమంగా మీరు నడిపించారు తండ్రి. అక్కడ ఉన్న జనాలన్నీ కూడా తండ్రి బిడ్డకి నిస్తానికి తోడుగా వచ్చండి. బిడ్డ కూడా నాయన త్రోటి రక్షణ వాతావరణ ప్రతికృతను బట్టి ప్రభావం ఉంటుండగా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచండి. తిరిగి క్షేమంగా ప్రభావం తీసుకుంటండి. నాయన మీరే చేర్చి నా తండ్రి తన ఉద్యోగ బాధితులు కూడా మీరు తోడుగా ఉండి మీరు నడిపిస్తూ వస్తున్నాను. ప్రేమను బట్టి ప్రేమార మీకు ఎదుర్కొంటాస్తుంది చెల్లించుకుంటూ అయ్యా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మేము స్థుతిస్తున్నాం. ప్రార్థన మనవులు తండ్రి అయ్యా సంతి మీ ఎక్కడికి చేర్చుకుని జవాబిచ్చారని కూడా నమ్మి స్థుతిస్తూ మా ప్రభు మా ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమని నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంపాదించినటువంటి సంఘంలో ప్రభా మా తండ్రి మీరు చేసినటువంటి ప్రార్థనల మీద మీరు ఆశీనుడైనారు. మా విన్నపములు మా మరణం ఆలకించి జవాబిచ్చే దేవుడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైనటువంటి కృప చూపించే దేవుడు, విశ్వాస సహితమైన ప్రార్థన మీకు అంగీకారం ఉంటుందని ప్రభు మదండి హెచ్చరిక చేయబడినటువంటి మీ యొక్క ఉద్దేశం వందరం చెల్లిస్తున్నాం. ఈ దినవంతా మీ సరిని మాత్రం ఉంచినారు. మేము చేరి మీ యొక్క ఆలయంలో అవసరంలో ప్రభు మీరు స్థుతించి కనపరిచి పూజించి ఆరాధించి ప్రార్థించటమే మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకై స్తోత్రములు తండ్రి. ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినాను ప్రభా మా తండ్రి. మేము మీకు మొరపెట్టక ముందే మీరు సమస్త మెరిగినటువంటి దేవుడు మా తండ్రి ప్రభా. దీని ముందు చెడ్డ విధంగా సమయం పోని యొక్క సద్వినియోగం చేసుకునేది అన్నారు. అజ్ఞానంలో లేక అజ్ఞానంలో నడుచుకునేది అన్నారు ప్రభా మా తండ్రి. అంధకార లోకంలో ఉన్నాము, సాతాను యొక్క ప్రభుత్వం కింద ఉన్నాము తండ్రి ప్రభా. మీరు మా కొరకై కలవరి శిలువను మూసి ప్రభా మా తండ్రి ప్రాణం పెట్టి మరణమును ఓడించి ఓ మరణమాన్ని ఉల్లెక్కడాన్ని ప్రభా మా తండ్రి. సాతాని యొక్క తలను మా తండ్రి కలవరి శిలువలో త్రొక్కినారు తండ్రి. అయినప్పటికీ సాతానుని విజృంభించి మీ ప్రజలైనటువంటి వారిని ప్రభా మా తండ్రి ప్రభా వంచి మీ సంఘాన్ని చిన్నదినం చేసినటువంటి పరిస్థితులు దేవా మీరు ప్రభా మా తండ్రి తండ్రికి భారసంగా కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారని నమ్ముతున్నాము. మా కొరకు రాజ్యం ఏర్పాటు చేస్తున్నారని నమ్ముతున్నాము. మీ నిత్యత్వంలో మేము ఉండాలని మీరు ఆశపడుతున్నట్టుగా మేము నమ్ముతున్నాము తండ్రి. మా నమ్మికను ప్రభా మా తండ్రి బలపరచు, మా ప్రార్థన ఆలకించు, మాకు జవాబునిమ్ము తండ్రి ప్రభా. మేము చేసే మొర మేము పెట్టే ప్రార్థన మీ కవరిలో ప్రభా మా తండ్రి నింపబడ్డకు సహాయం చేయండి ప్రభా మా తండ్రి. దీనికి ప్రభా మా తండ్రి మీ ఆహారమును నీళ్ళ మీద లేని ఒక్కప్పుడు దాన్ని ఫలితం చూస్తారన్నారు తండ్రి ప్రభా. కన్నీటితో చేస్తున్న ప్రార్థన, వ్యక్తిగతంగా సంఘంగా చేసే ప్రార్థన ప్రభా. మీ మందిరము పాడైపోయినటువంటి పరిస్థితుల్లో నేనే చేసినటువంటి ప్రార్థన ఎస్తేరు వినిపించినట్టుగా దేవా మధ్యకై ప్రభా మా తండ్రి ఉపవాసం ఉన్నట్లుగా దేవా ప్రజలందరూ యూదులు ఏకత్వంలో ప్రార్థించినట్టుగా ప్రభా మా తండ్రి ప్రభా. వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సంఘాలుగాను ప్రార్థన చేసే ప్రార్థనలు మీరు దయతో ఆలకించండి. కొద్దివా మీ మహిమ మందిరం ప్రభా మా తండ్రి ప్రభా సాతాను చేతిలో ప్రభా పడింది తండ్రి. మీరే మీ యొక్క గాయపడిన సమయం చాపి ప్రభా మా తండ్రి సాతాను వలయముని విమోచన కలిగించమని మీ బ్రతులైనటువంటి వారిని తిరిగి మీ ఇంటికి తీసుకుంటామని ప్రేమ సర్వదోషములను కప్పును అని మీ వాక్యం సెలవిస్తున్నది. నేనెంత మాత్రము నా మట్టుకు నేను మంచివాడని కాదు ప్రభా. మా అవివేకము అవిధేయతను బట్టి మీ సంఘాన్ని నేను పాడు చేసే వాడిగా ఉండకుండా ప్రభా మా తండ్రి మీకు భయపడి మీకు లోబడి పోదేవా మా తండ్రి. ఆహాబు కూడా మా తండ్రి నాకు భయపడినాడు అని ప్రభా నా యొక్క మనసును తిప్పుకుంటున్నారని ప్రభా మీ వాక్యంలో ప్రభా గత ఆదివారం మీరు మాతో మాట్లాడినటువంటి మీ స్పష్టమైన మాటలు కొరకే స్తోత్రం తండ్రి. రావాల్సినటువంటి ఆ కుటుంబం మీరు వచ్చే ఉగ్రతను మీరు ప్రభా మార్చుకున్నారు. మీరెంత దయాళుడవు తండ్రి.
మీరు కోపించినప్పటికీ ప్రభా మొరపెట్టినప్పుడు ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు, మీ మనసు మార్చుకునే దేవుడు, దేవాన్ని పటదాస్తులు గోనుగట్ట కట్టుకుని రాజు మొదలుకొని మా తల్లి కూలివాడు వరకు ప్రభా మా తల్లి పశువులు సైతము మీ సన్నిధానంలో ప్రభా విలపించినప్పుడు మీరు ఆలకించి మీ మనసును తిప్పుకున్న దేవుడు తండ్రి ప్రభా ఈ యొక్క కోపం నుండి ఈ శాపం నుండి మమ్మల్ని విడిపించి అవజాప్రేమి చేతి నింపబడకు మీ ప్రజలతో ఒక్కొక్కరితో మాట్లాడు ప్రభా. మా ప్రార్థనలు తోచివేయకు తండ్రి. ఎవరి ద్వారా ప్రభా ఏ నష్టం జరిగినా మీరు క్షమించండి. అనేక ప్రభా ఇలా తీసుకుని తండ్రి మేమందరము ఒకరికంటే ఒకరము యోగ్యులమని ఎంచుకునేందుకు సహాయం చేయండి. దీని వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే ఆ మాటను ఆధారం చేసుకుని ప్రభా మా తండ్రి ప్రభా మీరు మా దేవుడు, మీరు మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రభా మా తండ్రి మీరు చేసిన బలియాగంను ఒక్కసారి మేము స్మరణకు తెచ్చుకుని మీ సన్నిధానంలో ప్రభా ఈ విధంగా మా కన్నీళ్లతో మీ పాదంలో కడిగేవాడిగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మా తండ్రి మా ప్రియులను ఉన్నటువంటి వారిని అనేకులను మీటికి తీసుకుని తండ్రి ఎవరి ద్వారా ప్రభా మా తండ్రి ప్రభావం చించబడుతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి. మా ప్రభా మా తండ్రి ఈ లోకము దాని ఆశలు గతించిన కానీ నా మాటని నిరంతరం నిలిచినన్నారు. అశాశ్వతమైన లోకాన్ని ప్రేమించకుండా నిత్యత్వం కొరకు మేము ఎదురు చూసేవారుగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. వారంలో జరిగే కూడికల కొరకై స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నుండి గవర్నింగ్ బాడీ మీటింగ్ లో ప్రభా మా తండ్రి ప్రభా మరి మా తండ్రి విరామం లేని పరిచయలో పాల్గొనాల్సి వచ్చింది తండ్రి. దానితో క్షమించి ఉపజీవించి ప్రభా మా తండ్రి సంఘ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయటకై ట్రాన్స్ఫర్స్ చేయడకై ప్రైవ్ సేవకులకు మీరు కృపనిచ్చినారు. మీ కృపందరి కొరకై స్తోత్రం తండ్రి. ప్రభా వచ్చినటువంటి కుటుంబంలో ప్రభా ఏ అవసరతలు ఉన్నాయో అక్కర్లు ఉన్నాయో మీరు ఎరిగినటువంటి దేవుడు అనారోగ్యం ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తల్లి. మరి ఎవరో ఒక సహోదరి ప్రభా మా తండ్రి ప్రభా మాది ఇన్ఫెక్షన్ చేత ప్రభా మా తండ్రి ప్రభా ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని విన్నాం. ప్రభా నా కుమార్తె రెండో కుమార్తె టీనా కూడా పంటి నొప్పితో బాధపడుతున్నది. కనికరం చూపించి సహాయం చేయండి. ప్రభా లాజెక్స్ గారు కూడా ప్రభా మా తండ్రి వేడి కురుములతో బాధపడుతున్నారు. తనని కూడా జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ముట్టి మీ సంపూర్ణమైనటువంటి రక్త ప్రోక్షణ చేత ప్రభా ప్రతి వారిని లేవలెత్తమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడాన్ని విశ్వాసము, కుమారుని విశ్వాసము నిన్ను స్వస్థపరచను. సమాధానం గలవై సమాధానం గలవాడవై వెళ్ళమని ప్రభాన్ని ఉల్లేచి మీ పరదెత్తుకుని నడవమని. ఎవరైతే లేవలేని పరిస్థితుల్లో ఎవరు అనారోగ్యంగా ఎవరు ప్రభా మా తండ్రి శరీర రుగ్మతులతో ఉన్నారో వారందరినీ ప్రభా మీరే ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రభా ఒకరికొరకు ఒకరు ఎడతెగక ప్రార్థించేవారుగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని వేట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్ స్టడీలో కూడా మీ కృప చూపించండి. రేపు సిస్టర్స్ మీటింగ్లో ప్రభా మా తండ్రి ఎవరైతే నిలబడుతున్నారో మా తండ్రి మీ సాక్షులుగా ప్రభా ఉన్నదిగా మా తండ్రి మీ యొక్క ప్రేమను రుజువు చేసేవారుగా సాక్ష్యం చెప్పటకై సహాయం చేయండి. ప్రభా సకాలంలో సహోదరులంతా కూడా చేరి రాగలిగి ప్రభా మా తండ్రి వారు కూడా మోకాల జీవితం కలిగి ప్రభా మీ సన్నిధానంలో సాగిలపడి మీ పాదాలను ముద్దు పెట్టుకునే భాగ్యం అనుగ్రహించి అదేవిధంగా మా తండ్రి మీ చిత్తమైతే ప్రభా మా తండ్రి ప్రభా శనివారం మా తండ్రి ప్రభా ఉపవాస ప్రాంతంలో నిలబడే దాసుని అస్తములను బలపరచండి. మీ నామునికి మహిమపొందండి. దేవా మా తండ్రి మరి రేపు ప్రభా మా తండ్రి ప్రభా మరి మీ యొక్క దాసుడు దైవజనుడు ప్రభా మా తండ్రి ప్రభా మరి అంకుల్ రూబిన్ గారు ప్రభా గత రాత్రి మాంగిలో పిలువబడ్డారు. రేపు కుమార్తె నేను ప్రభా మా తండ్రి పెద్ద కుమార్తె నేను మేము వెళ్ళి ప్రభావం సభర కార్యక్రమంలో పాల్గొంటే అన్నిటి ప్రయాణంలో నడు కృప చూపించండి. ఈ విధంగా ప్రభా మా తండ్రి స్వకీయులను ఎవరైతే ప్రభా కోల్పోయినారో ప్రభా మా తండ్రి ప్రభా మరి రోగముల ద్వారా ఈ వచ్చినటువంటి తెగుల ద్వారా దేని ద్వారా ఎవరైతే ప్రభా ఈ లోకయాత్రను ముగించుకొని మీ పిలుపును అందుకొని వస్తున్నారో ఆ కుటుంబాలకు మీరు ఆదరణ కలిగించండి. ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ మీరు ఆపమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించండి. ఎప్పుడు ద్వారా జరిగే ప్రతిపరిచని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రియులు ఇక్కడి నుండి కూడా ప్రభాస్ మా తల్లి మరి సేవ నిమిత్తమై వెళ్తున్నారు. వారి అస్తములను బలపరచండి, కృప చూపించండి. రాబోయే దినంలో ప్రభా మా తండ్రి మరి ఇంకా ఈ పరిసర ప్రాంతాలలో ప్రభా మా తండ్రి గబులాలపేట ప్రాంతం ఇంకెక్కడైతే మీ స్వార్థ ప్రకటించాలో ఎక్కడైతే మీ యొక్క వాక్యం అందట్లేదో పరిసర ప్రాంతాలలో ప్రభా మాకు నిలవరులు ఎవరైనా ఉన్నట్టయితే మేము అక్కడికి వెళ్ళి మీ సత్య స్వార్థను చాటించటకాయ
దేవా మూయబడినటువంటి ద్వారం తెరవండి. అదేవిధంగా మా తండ్రి దేవ గృహకూటంలో కూడా ప్రారంభించడం చిత్తమైన స్తోత్రం. రవిచారి గారి యొక్క ఇంట్లో ప్రభా శుక్రవారం మేమందరం కలిసి మాయపరచుకుపై సకాలంలో మా తండ్రి 6:30 ప్రభా ప్రియులందరూ కూడా రాగలిగి మా తండ్రి మీ మహిమను ఇరుగు కొరకు చాటించి నశించే ఆత్మల భారం కలిగి మేము ప్రభా మా తండ్రి ప్రార్థన చేయటకై ఆ కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదముల చేత మీరు నిపుణకై ప్రభా పరలోకము నుండి మీ సింహాసనం నుండి మీరు మాట్లాడమని వేడుక ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే ప్రభా మా తండ్రి మీకు ఇంకా కూడా ఇక్కడ కొంతమంది దైవ సేవకులు మా తండ్రి రానుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సహాయం చేయండి. సదుపాయములు అవసరతలు అక్కడ తీర్చండి. కొనుగోలు ఎన్ని ఉన్నా ప్రభా మీరు మమ్మల్ని ఎప్పుడు ఇచ్చే దేవుడు కాదు, మీరు సకల జీవులను పోషించే దేవుడు. కనికరం చూపించి ప్రభా మా తండ్రికి మీ వైపు కళ్ళెత్తి చూసేందుకు సహాయం చేయండి. కొండలు తట్టు నా కళ్ళు ఎత్తించి నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎవో వల్ల కలుగునని నిరీక్షణ కలిగినటువంటి ప్రభా మా తండ్రి మరి ప్రభా బిడ్డలు మా తండ్రి విలియం కేరీ ప్రభా మా తండ్రి ప్రభా మరి చాలా మంచిగా చదువుకున్నారు తండ్రి ప్రభా మరి అదేవిధంగా లూకా కూడా ప్రభా మంచి చదువుకున్నాడు. కృపకరకాయ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా నా రెండు వాళ్ళు లూకు టైటస్ ప్రభా వారు ప్రభా మా తండ్రి మరి మా కర్నూలు సైడ్ దేవాసువార్త దండయాత్రకు వెళ్తున్నారు. ప్రభా మరి ఎమ్మాలుడు గారు ప్రభా మా తండ్రి నాయకత్వం వహించుండగా మీ సన్నిధి వార్త ఉంచండి. స్వార్థ సేవలు ఆటంకం అభ్యర్థులను కూడా తొలగించమని ఎందుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా మా తండ్రి మేము కూడా ఉజ్జీవింపబడి ప్రభా మా తండ్రి కోల్పోయినటువంటి సమస్తను సంపాదించుకున్నట్టుకై ప్రభా మా తండ్రి నశించే ఆత్మల భారం కొరకై మీరు చూపించిన చోట వలవేసే వారిగా మిమ్మల్ని సిద్ధపాటు చేయండి. అల్పుని అయోగ్యని ఎన్నిక లేని వాటిని మిమ్మల్ని తీసుకుని వచ్చినారు. మీ కృపంతటి కొరకై స్తోత్రం. ఏ ఉద్దేశంతో తీసుకుని వచ్చినారు? కూర్చున్నటువంటి వారు ఎంతో గొప్పవారు ప్రభా, ఆత్మీయ ఐశ్వర్యం కలిగినటువంటి వారు ప్రభా మా తండ్రి, విద్యావంతులు ప్రభా మా తండ్రి. నేనైతే అజ్ఞానిని ప్రభా మా తండ్రి, ఈ ప్రజల మధ్యలో ప్రభా నేను ప్రభా మా తండ్రి సేవ చేయడానికి మీరు నన్ను ప్రోత్సాహపరచినట్టయితే, మీరు నన్ను మరుగుపరచినట్టయితే, మీ అభిషేకం నాకు ఇవ్వనట్టయితే ప్రభా సంఘం నష్టపోతుంది. అందుకనే సంఘం సరిహద్దులు విశాలపరిచి మీ నామకి మహిమ ఘనత ప్రభావం పొందండి. దేవ మా తండ్రి ఈ విధంగా ప్రభా మీ యొక్క కార్యక్రమం చూపించండి. వచ్చిన వారందరి కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కరుణ గల హస్తం చాపండి. చిన్న కుమార్తె ప్రభా డిప్రెషన్ లో ఉంటుంది. మీరే గృహ చూపించండి. భర్త కోల్పోయింది, తల్లిని కూడా కోల్పోయింది. చిన్నవాడు నాడు ఎటు చూసిన అంధకారం అలుపుకొని ఉంది. ప్రభా మా తండ్రి వీళ్ళందరి కొరకు, కుమారుడి కుటుంబం కొరకు ప్రభా మరి కూర్చున్నటువంటి వారు ప్రతి వారి పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, మా తల్లి చదువులు లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, విధురాల కొరకు, గృహాల్లో ఇంకా బాధపడుతున్న వారి కొరకు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రీను తన భార్యను మీరే దర్శించండి. శామ్యుల్ తన భార్యను మీరే దర్శించండి. కృప చూపించి ప్రభా మా తండ్రి మీరు సమస్తములు చేయగలిగినటువంటి దేవుడు. అబ్రహాము శారాను ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్న దేవ, అన్నను ప్రభా ఎల్కానును జ్ఞాపకం చేసుకున్నటువంటి మా తండ్రి, శామ్యుల్ ప్రభా తన భార్య నిరీక్షణ దయచేయండి. కృప చూపించి వారిని పూర్తి సంపూర్ణంగా ఈ గౌరవంలో భద్రపరిచి ఈవులను అనుగ్రహించి ఇనామునికేమైన ఘనత ప్రభావాలు పొందండి. దేవా యోనస్సుల మీటింగ్ లాగిపోయినాయి తండ్రి ప్రభా మా తండ్రి. అదేవిధంగా దేవా మా తండ్రి ప్రభా మరి సిస్టర్స్ రీట్రీట్, ప్రభా మా తండ్రి యూత్ రీట్రీట్, ప్రభా మా తండ్రి సండే స్కూల్ రాయాలి, ప్రభా వీబీఎస్ ఎన్ఎంలో గొప్ప కార్యాలయం స్పెషల్ మీటింగ్స్ ఇక్కడ జరుగుతూ వచ్చినాయి. కార్యక్రమం చూపించి నిశ్చితమైతే వచ్చే నెల ప్రభా మా తండ్రి ఫిబ్రవరి నుండి మా తండ్రి ఆగస్టు 15 ఎవరైనా రాగలకై సహాయం చేయండి. కృప కార్యక్రమంలో చూపించండి ప్రభా మా తండ్రి. నిశ్చితమైతే ఈ దీనదాసుడు ప్రభా ఆది శనివారం ఫిబ్రవరిలో ప్రభా మా తండ్రి మరి పాస్టింగ్ ప్రేయర్లో మాట్లాడించుకోవడానికి వెళ్ళడానికి మీరు అనుమతించండి. ఇక్కడ నిలబడే మీ దాసనాస్తములను మీరు బలపరిచి నామూలకు మాయపొందండి. ప్రభా మీ మనుషులను చూడకుండా సిలువ వేయబడి ఏసును మాత్రమే చూసినట్టు సహాయం చేయండి. మీ కార్యక్రమం కరుణాస్తం చాపండి. ఓ దేవా మా తండ్రి మరి మా యొక్క దాసుడు మోజస్ గారు ప్రభా మేము ప్రభా మా తండ్రి ఎంతో ప్రభా గత కాలం నుండి కొన్ని ఏళ్ళ నుండి మేము ఆత్మీయమైనటువంటి స్నేహితులంగా ఉన్నాం తండ్రి. తనకు మా ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ కలిగించినారు. కృప కొరకై వందనాలు. నిశ్చితమైతే తారీఖు నుండి 27 లేకపోతే 26 తారీఖు అయినా 27, 28 ఆ 3 రోజులలో ఎప్పుడైనా ఇక్కడ నుండి తాను డిఎంఆర్ ల్యాబ్స్కు వెళ్ళడానికి కృపను చూపించండి. ఈ ఆదివారం ధర పరిచయం కూడా ఎదురులో ఉంది. కనికను చూపించండి తండ్రి. మీరే కనికను చూపించి సహాయం చేయండి. ప్రభా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని
आदर महिमात्मे बाक्य अग्रहित प्रभावी देवड़ नमदी वाड़ी निरीक्षण अग्रहित प्रभा लोक देश राष्ट्र प्रभा नायक प्रभा हिंदू देश प्रार्थना कड़की चूपी पंदी पल्ले पल्ले ग्राम ग्राम प्रभा व्यक्ति व्यक्ति की प्रपंचमंत व्यक्ति की स्वार्थ प्रकटते लोकमंत रक्षण वस्तु का भाग्य प्रभावी कल चिटमे कृप चूपी अर्त कनबड़ा भूकंप युद्ध करू प्रभा राज्य राज्य जन जन प्रभा एक् चूस प्रभा कुटाल संघाल कलवर ऐसी शातान शातान अमति त्वर वाइन एपड़ो प्रभा अपेक्ष मध्य आकाश में कल अग्रहित प्रार्थन आलखी जवाब अद्भुत मैं महिम चूसे भाग्यमी ये क्रीस्त वारी प्रशस्त मैंने परशुद्ध नाम अति विनय का ब्रतना प्रार्थी मन तीन देश प्रेम मन प्रभु वारी कृप परशुद्धात्म अन्य सहवास इपड़ू सदाकाल मन अर सकल परशुद्ध तोड़ा बल परचु नी भक्तुलनु बलमु तोड़ा प्रवेशिंचि बल परचु नी भक्तुलनु बलमु तोड़ा प्रवेशिंचि निलु मरिना Praise the Lord.